Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూరు గొడ్లను తిన్న రాబందు పాపం పండినప్పుడు ఒక గాలివానికి కుప్పకూలుతుందని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు. అలా ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత గల పదవుల్లో ఉండి ప్రజల పన్నులు కట్టినటువంటి ప్రజాధనాన్ని కైంకర్యం చేసి ఇన్నాళ్ళు నీతులు చెప్పి ఎన్నో కేసులు ఉన్నప్పటికీ అన్ని కేసుల మీద తనకున్నటువంటి పరపతితో స్టేలు తెచ్చుకుని సంవత్సరాలు తరబడి స్టేల మీద కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాపం పండింది. ఈరోజుకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర 5 సంవత్సరాలు పిఏగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి దగ్గర నిన్న 2,000 కోట్ల రూపాయల అక్రమ ధనాన్ని ఇవాళ చేతులు మారిన పరిస్థితుల్ని బ్యాంకు లెక్కల్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ధృవీకరించి పట్టుకోవటం జరిగింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి అతని దగ్గరికి వచ్చినాయి అంటే ప్రతి ఊర్లో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా అపార్ట్మెంట్ల పేరు మీద కడుతున్నటువంటి అపార్ట్మెంట్లు వాస్తవంగా అది కడతాకి 1,000 రూపాయల నుంచి చదరపడికి 1,100 రూపాయలు అయ్యేదాన్ని ప్రజల డబ్బుని 2,400 రూపాయలకి ఆ కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ కంపెనీ నుంచి కూడా వీళ్ళ పిఏ అకౌంట్లోకి డబ్బులు వస్తే ఆ డబ్బులు మరి ఎవరు తీసుకున్నారు? మరి డబ్బులు అతను వ్యాపారం చేశాడంటే వ్యాపారం చేసిన డబ్బులు కాదే. ఎవరైతే అపార్ట్మెంట్లు ఏదేది పేదల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్లు కడుతున్నారో అపార్ట్మెంట్లు కడుతున్నటువంటి చాలామంది కాంట్రాక్టుల దగ్గర నుంచి, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో పనులు చేసిన కాంట్రాక్టుల దగ్గర నుంచి ఈ పిఏ అకౌంట్లోకి డబ్బులు వస్తే ఆయన ఇంత ఇంకా నిర్లజ్జగా బరి తెగించిన వాడు మాట్లాడినట్టుగా ఇవాళ ఆయనకున్నటువంటి ఆయన దగ్గర బిస్కెట్లు ఏరుకునేటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు పట్టుకుంటే పాత ఉద్యోగస్తుని పట్టుకుంటే మాకేం సంబంధం అని. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఆ పాత ఉద్యోగస్తుడికి? ఎక్కడి నుంచి డ్రా చేసి పోనీ డబ్బులేమన్నా అది దగ్గర ఉన్నాయా? డబ్బులు అతని దగ్గర లేవు కదా, అవన్నీ కాళ్ళు వచ్చి మీ దగ్గరికి చేరినాయి కదా. ఇంకా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా వెరుపు లేకుండా ఆ పిఏకి మాకేం సంబంధం లేదు, మరి ఆ పిఏకి డబ్బు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అవన్నీ తెలుస్తున్నాయి కదా. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద వర్కులు చేసినటువంటి కాంట్రాక్టుల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు మీ పిఏ అకౌంట్లోకి వస్తే మీ పిఏ అకౌంట్లో నుంచి మీరు వాడుకున్న పరిస్థితి, మీరు అనేది దాచుకున్న పరిస్థితి. ఇది పాపం పండే రోజు వచ్చింది. మరొకసారి చెప్తున్నాం, 100 గొడ్లు తిన్నటువంటి రాబందుకు కూడా ఒక పాపం పండే రోజు వచ్చింది. ఆ పాపం పండిన రోజు చంద్రబాబు నాయుడు గారి పాపం పండిన రోజు ఈ రోజుకి వచ్చింది. ఖచ్చితంగా ఇది 2,000 కోట్లతో ఆగేది కాదు, ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇంత దుర్మార్గాలు, ఈ రకమైన ఇంత పెద్ద ఎత్తున అవినీతి పరుడు భారతదేశంలో మనకి ఎవరు దొరకదు. కాబట్టి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రజల్ని క్షమాపణ కోరాల్సిందిగా డిమాండ్ చేస్తాను.